మావోయిస్టులకి అంటే ఆ ఉద్యమంలోకి తీసుకుని వెళ్తారు. విప్లవ సాహిత్యాన్ని బాగా నూరిపోసేసి స్టూడెంట్స్లోని కాలేజెస్లో కొంచెం ఎవరైతే అగ్రెసివ్గా ఉంటారో అలాంటి వాళ్ళకి విప్లవ సాహిత్యాన్ని బాగా చెప్పి వాళ్ళ ఆ విప్లవ సాహిత్యంతో ఇందాక మీరు కూడా దాంతోనే మారారన్నారు. అలాగే మార్పించి తీసుకుని వెళ్తారు ఉద్యమాల్లోకి అని చెప్తా ఉంటారు. తీసుకువెళ్ళిన తర్వాత మీకు అసలు గన్, అప్పటి వరకు గన్ ఎలా ఉంటుంది, గన్ పట్టుకోవటం ఎట్లా, ఎట్లా దాన్ని పేల్చాలి, లేకపోతే పిస్టల్స్ని ఎట్లా వాడాలి, రివాల్వర్స్ని ఎట్లా యూజ్ చేయాలి, అంత ఏం తెలియదు కదా. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ ఇస్తారా? ట్రైనింగ్ ఇస్తారు, వెంటనే ట్రైనింగ్ ఇస్తారు. నేను పోయిన తర్వాత వెంటనే నాకు ఆనాడు ట్రైనింగ్ ఇచ్చారు. వెపన్ ట్రైనింగ్ ఇచ్చిండ్రు, గ్రెనేడ్స్ వేయడం ట్రైనింగ్ ఇచ్చారు, తర్వాత ఎక్సైజ్ కానీ ఇవన్నీ పొజిషన్స్ కానీ ఇవన్నీ కూడా నాకు ఆనాడు ట్రైనింగ్ ఇచ్చారు. సాధారణంగా పోయిన వెంటనే ఎవరికైనప్పటికీ దాదాపు 10 డేస్ 15 డేస్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఉంది. ఇప్పటికీ కూడా ఏంటంటే కొనసాగుతున్నది. కొత్తగా వచ్చిన రిక్రూట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకేసారి ఒక్కొక్కరికి కాకుండా కూడా అంటే ఆ ఏరియాలో పూట, ఆ జిల్లాలో పూట 50 మంది వచ్చారా, 30 మంది వచ్చారా, 100 మంది వచ్చారా, వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఉంటుంది. అయితే ఇవాళ అంటే భారత సైన్యం లేదా ఈ పోలీసులకు ఉండే ట్రైనింగ్ ఏదైతుందో వరుసంగా 3 నెలలు 6 నెలలు లేదా 1 ఇయర్ ఉండేదైతుందో ఆ టైప్లో ఉండదు. అక్కడ పరిస్థితులను బట్టి 10 రోజులు 15 రోజులు 1 నెల రోజులు ఆ ట్రైనింగ్ అనేది కొనసాగుతున్నది, ఇప్పటికి కూడా కొనసాగుతున్నది కూడా. అది సరిపోతుంది అండి, అంత ట్రైనింగ్ ఆ టైంలోనే అంత నేర్చేసుకుంటారా? అంత నేర్చుకోవడం అనేది ఉండదు. అది ప్రాథమికంగా కొన్ని బేసిక్స్ మాత్రమే నేర్పుతారు తప్ప మొత్తం 100% అక్కడ తర్ఫీదు పొందడం అది అసాధ్యం. అది తిరిగి ప్రాక్టీస్లో పుట్ట యుద్ధంలో భాగంగా కూడా కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది ఎవరికైనా అదే ఉంటుంది. అది ఓకే. తర్వాత వీళ్ళు ఫ్యామిలీస్ని వదిలేసి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే పెళ్ళైన వాళ్ళు భార్యల్ని, కుటుంబాన్ని, పిల్లల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా వదిలేసి వెళ్ళిపోతుంటారు. మరి ఆ కుటుంబాలకి పోషణ ఎలా అండి? అక్కడి నుంచి మీరు ఏమైనా సపోర్ట్ చేస్తుంటారా వెళ్ళిన తర్వాత? పీపుల్స్ ఆర్ పార్టీలో పట మొదట ఇలాంటి అంటే కుటుంబాలకు అంటే సహకరించడం పార్టీ డైరెక్ట్గా ఎప్పుడు చేయలే. ఎప్పుడు చేయకుండా ఆనాడు ఉద్యమం ఉన్నది కాబట్టి ప్రజల్లో భాగంగా అంటే ఆల్రెడీ ఆ ఉద్యమ ప్రాంతాన్ని చేయగనక రిక్రూట్ అయితే వాళ్లకు అక్కడి నుంచి ఆ ప్రజల నుండి ఆ గ్రామాల నుండి కొంత సహకారం అనేది అది డబ్బు రూపంలో కావచ్చు లేదా ఇతర రూపంలో పాటు అవసరమైతే సహకరించడం అనేది ఆనాడు ప్రారంభ పీరియడ్లో పాటు కొంత చేసింది. అది అయితే ఆనాడు చేసింది కూడా చాలా తక్కువ మందికి తక్కువ మొత్తంలో చేశారు, ఎక్కువ మొత్తం చేయలే. కానీ ఆ తర్వాత పార్టీలో చర్చించబడి అంటే ఈ కుటుంబాలు మొత్తంగా కూడా చాలా ఇబ్బందులకు గురవుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా పార్టీ సహకరించాలనేది పార్టీ నిర్ణయం జరిగి కొంత సహకారం అనేది సరే కొన్ని తక్కువ మొత్తంలో డబ్బులు అంటే పెద్దగా ఇచ్చినేం కాదు కానీ తక్కువ మొత్తంలో పట వాళ్ళ అనారోగ్యానికి సహకరించడం కానీ లేదా చాలా ఆర్థికంగా ఇబ్బందులు అనుకున్నప్పుడు కొన్ని తిండికి సహకరించడం కానీ కొన్ని చేసింది. అది అయితే అది చాలా ఇప్పటి వరకు కూడా జరుగుతున్నది కూడా ఏంటంటే చాలా తక్కువ మందికి మాత్రమే సహకరించగలిగింది తప్ప ఎక్కువ మందికి చేయలేదు. చేయలేదు కాబట్టి ఇప్పటికీ ఆ కుటుంబాలు వాళ్ళ కొడుకులు చనిపోయి, బిడ్డలు చనిపోయి లేదా వాళ్ళ భర్తలు చనిపోయి ఇవాళ సొసైటీలో పాటు అనాథలుగా చాలా ఇబ్బందులతోటి బతుకుతున్న కుటుంబాలు వేలాది కుటుంబాలు ఉన్నాయి. అందులో మా కుటుంబం కూడా ఒక రకంగా చెప్పాలంటే నేను వచ్చిన తర్వాత మా అమ్మ అనాథైంది. మా అమ్మకి ఎవరు సహకరించింది ఏం లేదు. ఒక రకంగా సహకరించిందంటే ఎవరు సహకరించారు? వాస్తవంగా పార్టీ సహకరించవలసిన పరిస్థితి, సహకరించడానికి సాధ్యం కాని పరిస్థితి. సాధ్యం కాని పరిస్థితి ఎవరు సహకరించిందంటే ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం ఎందుకు చేసిందనేది అది వేరే విషయం. ప్రభుత్వం కొన్ని అంటే నాకున్న పేరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు లేదా నక్సలైట్లు ఏం సహకరిస్తం లేదు, ప్రభుత్వమే సహకరిస్తుందని చెప్పి ఆ చేయించడంలో భాగంగా ఆనాడు. ఇప్పుడు మీరు ఏదైతే కొత్తగూడెం చెప్పారు, మీరు కొత్తగూడెం డిఎస్పీ ఇప్పటికీ అలీ ఉన్నాడు. ఆ డిఎస్పీ అలీ తొరూరు లోపల ఉండి మా అమ్మకు సహకరించాడు. ఆయన గవర్నమెంట్ ప్లాన్ల భాగంగా సహకరించినప్పటికీ ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మా అమ్మకు సహకరించాడు. ఇప్పటికీ నేను పోయి కలిసిన ఆయనకు మంచి నేను థ్యాంక్స్ చెప్పిన. కాబట్టి ఆ రకంగా అంటే సహకరించినవి ఉన్నాయి. ఇంకా ఇతరులు కూడా కొంతమంది సహకరించారు, కొంత మా గ్రామంలో పాటు కూడా కొంతవరకు సహకరించారు. మొత్తం సహకరించడం చేయనప్పటికీ కొంతవరకు సహకరించారు. అది అసలు మీరు అన్ని వదిలేసి ఉత్తి చేతులతో ఉద్యమంలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు అసలు మీకు తినడానికి కానీ లేకపోతే మీ సర్వైవల్కి కానీ అలాగే మీ ఫ్యామిలీస్కి ఎంతో కొంత సాయం చేయడానికి కానీ అసలు మీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? పార్టీలో డబ్బులు రావడం అనేది ప్రజలపైన ఆధారపడి ఉండే పార్టీ అది. ఓకే, ఒకనాడు పార్టీ ఎంత కష్టం అని అంటే కొండపల్లి సీతారామయ్య ఫస్ట్ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు వేళ్ళ మీద లెక్కబట్ట దగ్గ సంఖ్యని 5 10 మంది 20 మంది ఈ 10 20 మందికి వాళ్లకు బీడీ తాగేటోళ్ళకు బీడీకి పైసలు లేవు.
సిగరెట్ తాగటంలో సిగరెట్ పైసలు లేవు. ప్రింటింగ్ ఒక కరపత్రం కొట్టిద్దామంటే దానికి పైసలు లేవు. చాలా కష్టంగా వాళ్ళ వాళ్ళ ఆనాడున్న పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే బీడీలు అంటే మనం చెప్తే ఈ రకంగా చేసిందని ఆశ్చర్యపోతారు, కానీ తాగి పడేసిన బీడీలను కూడా ఏంటంటే మళ్ళీ ఎందుకంటే తాగుడు బంద్ చేయలేరు కొంతమంది, అలవాటు ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొని మళ్ళీ తాగిన వాళ్ళు, అలాంటి చరిత్ర కూడా ఉన్నది. అది ఇది అంటే ఒకనాడు చాలా కష్టమైన పరిస్థితి, డబ్బులు కష్టమైన పరిస్థితి. అయితే ఈ పరిస్థితి నుంచి ఏంటంటే ఒకటి రెండు ఫస్ట్ డబ్బుల కోసమే పెద్ద పెద్ద దొరల ఇండ్లపైన పడి దాడులు చేసి డబ్బులు తీసుకొచ్చింది కూడా ఫస్ట్ ఉంది, ఫస్ట్ పీరియడ్ల తర్వాత ఇప్పుడు అంతగా లేవు. కానీ తర్వాత ఏమైపోయింది, ప్రజల నుంచి కూడా ఏంటంటే ఒక రకంగా కొంత చందాలు వసూలు చేయ చందాలు అనంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు, అవి ఒడ్లు ఇస్తే ఒడ్లు, లేకపోతే డబ్బులు ఇస్తే డబ్బులు, లేదా కూలి పని తునికాకు పోరాటం జరుగుతుంది, తునికా కూలి రేట్ల పోరాటం జరుగుతుంది. ఆ సందర్భంగా వాళ్ళకు కొన్ని డబ్బులు వస్తాయి, రేట్లు పెరుగుతాయి, డబ్బులు వస్తాయి కాబట్టి ఆ సందర్భంగా ప్రజలు వాళ్ళ దాని నుంచి సరే 10 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు అంటే ఆ ప్రజలంతా కూడా ఇచ్చేది. అది ఆ రకంగా జరిగేది. లేకపోతే కొంతమంది వాళ్ళకాడ అంటే పార్టీకి అవసరం కాబట్టి వస్తువులు సబ్బులు కావచ్చు లేదా రకరకాల వస్తువులు కావచ్చు, పార్టీకి ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఆ రకంగా సహాయపడ్డాయి కూడా ఉన్నాయి. అట్నే ఇంకొక రూపం ఏందనుకున్నప్పుడు పార్టీ కాంట్రాక్టర్ల నుంచి కూడా ఫండ్స్ వసూలు చేసింది. పెద్ద పెద్ద కాంట్రాక్టర్, చిన్న కాంట్రాక్టర్లు కాదు, చిన్న వ్యాపారుల దగ్గర ఎక్కడ కూడా మాట్లాడలేదు, ఎక్కడ కూడా అడగలేదు. పెద్ద కాంట్రాక్టర్లు ఎవరైతుండ్రో, పెద్ద కాంట్రాక్టర్లు ఆల్రెడీ వాళ్ళు దోపిడీ చేస్తుండ్రు, ఆ దోపిడీకి వ్యతిరేకంగా కూడా పార్టీ పోరాడుతుంది, పోరాడుకుంటుండదు. అంటే ఫండ్స్ తీసుకోవాలి కాబట్టి వాడిని వాడు చేసే తప్పులన్నీ కూడా సహించడం అనేది జరగని పని, అది జరగలేదు. ఫస్ట్ వాడు చేసే అన్యాయాలకు వ్యతిరేకంగా, వాడు చేసే దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఆ ప్రజలతోటి పోరాటం చేస్తారు. ఎగ్జాంపుల్ తునికాకు పోరాటం ఉంది, తునికా కాంట్రాక్టర్లు ఎవరైతుండ్రో వాళ్ళు ఆకు కోయించడానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆకు రేటు పెంచడానికి ప్రజల శక్తి మేరకు ఆ డిమాండ్ సాధించడానికి కృషి చేస్తుంది. ఇది సాధించిన తర్వాత తిరిగి మళ్ళీ అంటే ఒప్పందం కూడా ప్రజల్లో భాగంగా ఆ ఒప్పందం జరుగుతుంది. అది ఒప్పందం జరిగిన తర్వాత ఆ ఫండ్ కూడా పార్టీ ఒక మెథడ్ లోపల అంటే వాళ్ళని కూడా వేధించడం కొట్టడం చంపడం అనేది అవి లేవు. ఎక్కడన్నా రేర్గా ఒకటి ఆరు జరిగితే చెప్పలేం, కానీ ఓవరాల్గా ఏంటంటే కాంట్రాక్టర్లు వాళ్ళకు కూడా ఆల్రెడీ లాభాలు ఉంటాయి కాబట్టి పార్టీకి వాళ్ళు చెల్లించే వాళ్ళు ఆ డబ్బులు వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అంటున్నారు. దోపిడీ చేసే వాళ్ళ దగ్గర దోపిడీ చేస్తున్నారు మళ్ళీ మీరు, మరి ఇది కూడా కరెక్ట్ కాదు కదా. అంటే ఇది దోపిడీ అనేది అంటే పార్టీ భాషలా, బయట వాళ్ళు ఈ ప్రశ్న వేస్తారు, ఇది సహజమే. ఇది పార్టీ అవసరం, ఇది సొంత లాభం కోసం కాదు, వ్యక్తిగత వాటి కోసం కాదు, వ్యక్తిగత అవసరాల కోసం కాదు. పార్టీ అనేది ఏందో నడవాలనంటే, పార్టీ నడవాలంటే ఏం జరగాలి, ప్రచారం కదా కావాల్సింది, పుస్తకాలు ప్రింట్ చేయాలి, కరపత్రాలు ప్రింట్ చేయాలి, లేకపోతే ఆయుధాలు కావాలి, మందుగుండు కావాలి, అనేక రకాల ఈ ఖర్చు ఒక సమిష్టి ఖర్చు అవసరం ఉంటుంది కాబట్టి ఈ అవసరాల రీతినే ఆ డబ్బులు కలెక్ట్ చేస్తారు. డబ్బులు వస్తాయని చెప్పి చేతిలో ఆయుధం ఉందని చెప్పి కోటాను కోట్లు వాళ్ళు చేయరు. ఎంతైతే అవసరం ఉంటుందో అవసరానికి తగినట్టుగానే చేస్తారు తప్ప. తర్వాత ఈ డిమాండ్ కూడా వాళ్ళు ఉద్యమ ప్రాంతం వదిలేసి ఎక్కడో దూర ప్రాంతంలో పట్ట ఎవరినో బెదిరించి చేయరు. ఉద్యమ ప్రాంతాలు ఆ లింకులో ఉన్నది మాత్రమే చేస్తారు, చేసేది కూడా స్పష్టంగా చెప్తారు. ఇది మా విధానం అనేది ఇవాళ కొత్తగా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కూడా అనేక సందర్భాల పట్ల కూడా పార్టీ మేము ఈ రకంగా ఫండ్స్ కలెక్ట్ చేస్తాం, ఇది విప్లవ అవసరాలు అయితే చేస్తాము అనే విషయం అది పార్టీ చెప్తుంది. ప్రజలు కూడా, సాధారణ ప్రజలు అందరూ కూడా, ఉద్యమ ప్రజలు ఇది సరైనది అవసరమైందనే ఫీలింగ్ తప్ప ఇది తప్పని చెప్పి ఎవరు అనరు. అయితే బయట తెలివని వాళ్ళు, ఉద్యమం గురించి తెలివని వాళ్ళు ఇది ఎట్లా కరెక్టు, కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయడం ఇది ఏంటి కరెక్టు అని అంటే మరి వాళ్ళు బెదిరించి చంపించేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ధనవంతుల దగ్గర నుంచి, బడా బడా వ్యాపారుల దగ్గర నుంచి మీరు బెదిరించి చంపేస్తామని చెప్పేసి వాళ్ళని హెచ్చరించి వసూలు చేశారు అని చెప్పి, అసలు అందుకే పోలీసులు మీ మీద కాన్సన్ట్రేట్ చేశారు అని కూడా అనేక సందర్భాల్లో నేను విన్నాను. అంటే పోలీసులు చెప్పే వర్షన్ అదే చెప్తారు వాళ్ళు, అదే అంటే ఇప్పుడు ఇది చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం చెప్పడానికి వాళ్ళు అదే చెప్తారు. కానీ వాస్తవం ఏంటనుకున్నప్పుడు మెజారిటీగా 99% కాంట్రాక్టర్లు ఏ కొట్టుడు తిట్టుడు లేకుండా ఫ్రెండ్లీగా అంటే భయానికి చెప్తా, అది కూడా చెప్తా. అంటే ఎంతో కొంత ఒత్తిడి లేకుండా ఎవడైనా ఎందుకు ఇస్తాడు వాడు ఈ 10 లక్షలు ఇచ్చిండనంటే, ఏ ఒత్తిడి లేకుండా 10 లక్షలు ఎందుకు పోగొట్టుకుంటాడు అనంటే
నిజమే. దాంట్లో ఏ మేరకైనా కొద్ది మేరకైనా ఒత్తిడి లేదంటే కొద్ది మేరకు ఒత్తిడి అనేది భయంతో. అవును, భయం ఆ మేరకు ఎంత కొంత భయమే. అంటే ఈ రేటు కాడ నెక్స్ట్ ఇంకా సీరియస్ గా పెడతారు, లేకపోతే ఇంకేదో రకం ఉంటుంది, చంపేస్తారేమో అని కూడా ఉండొచ్చు కదా. ఉండొచ్చు, ఉంటది. అంటే ఆ భయం లేకపోతే ఎందుకు ఇస్తారు, ఎవరు ఇయ్యారు కదా. డబ్బు పోయే ప్రాణం పోయే కంటే డబ్బు పోవటం బెటర్ కదా. వాళ్ళేం విప్లవకారులు కాదు, విప్లవ సానుభూతి పరులు కాదు, ఆ పెద్ద కాంట్రాక్టర్లు. వాళ్ళు మాటలు మాట్లాడతారు, మేము కూడా పార్టీ అంటే ఇష్టమే అని చెప్పి మాట్లాడతారు. మాట్లాడిన మాత్రాన వాళ్ళందరూ సానుభూతి పరులేం కాదు, అది పార్టీ కూడా తెలుసు. ఆ మేరకు ఎంతో కొంత ఒత్తిడి లేదా లాజిక్ అంటే ఒత్తిడి ఉన్నట్టే. ఏ ఒత్తిడి లేకుండా ఇవ్వాలా ఈ సొసైటీ లోపల, ఇవ్వాలా. పార్టీలు ఉన్నాయి, అనేకమైన ఎన్నికల పార్టీలు ఉన్నాయి. ఈ ఎన్నికల పార్టీలకు చందాలు కోటాను కోట్లు ఇస్తుండ్రు కదా, ఎందుకు ఇస్తుండ్రు. ఏ ఒత్తిడి లేకుండా వాళ్ళు మాత్రం లక్షలు ఇవ్వడానికే ఇబ్బంది పడే వాళ్ళు కోటాను కోట్లు ఈ పార్టీకి ఆ పార్టీకి అని ఎందుకు ఇస్తారు. వాళ్ళు ఇవ్వడం ద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ఈ పార్టీని గెలిపించుకోవడం ద్వారా తమ ప్రయోజనాలు నిలబెడతాయి. రెండవది ఏంటిది, ఈ పార్టీకి ఇవ్వకపోతే రేపు ఒక రోజు మమ్మల్ని ఒత్తుతారు. ఎందుకంటే కాంట్రాక్టర్లు లేదా పెద్ద పెద్ద వ్యాపారస్తులు చేసే దాంట్లో పాటు కూడా అక్రమాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఇవ్వాలని దాంతో వాళ్ళు ఇస్తారు. ఇది సహజ. అందుకోసం నేను ఏమంటున్నా, దీన్ని కనుక అంటే అమెరికా ఒత్తిడి ఉన్నదనంటే ఉన్నది ఉంది. ఆ ప్రజాప్రతినిధులను కూడా ఒత్తిడి చేయగల కెపాసిటీ మీకు మాత్రమే ఉంది. ఉంది ఉంది లేదనేది ఏం లేదు. అమెరికా సందర్భాలు కూడా ఉన్నాయి. అమెరికా అది ఉంది, కరెక్టే. కానీ వీలైన కాడికి ఏంటంటే చంపడం అనేది ఉండదు. ఇక ఒక కేసు రెండు కేసులు ఎక్కడ చేస్తే అసలు ఏమి జరగలేదు నేను చెప్పాను. ఎందుకంటే పార్టీ అనేది ఒక విశాల ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉంది కాబట్టి అనేక మంది కేడర్లు వాళ్ళ చైతన్యాన్ని బట్టి చేస్తారు కాబట్టి ఒకటి రెండు కొంత ఎక్స్ట్రీమ్గా తప్పుడు పద్ధతులు కూడా జరిగినాయి ఉన్నాయి. అవి ఒక ఉద్యమం అన్నప్పుడు జరుగుతాయి కూడా, దాంట్లో ఆశ్చర్యం ఏం లేదన్నారు.